ఏది ట్వంటీ ఫార్టీ మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మంట ఆకాశానికి ఎగురుతానందంట వెనకటి ఒక ఆవిడ అట్టా ఉంది చంద్రబాబు నాయుడు తంతు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని కసక్కని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన మీరు చిత్తూరు జిల్లాకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు ఎన్ని చెంబులు నీళ్ళు ఇచ్చారు కనీసం కుప్పానికి నీళ్ళు ఇచ్చావా చంద్రబాబు నాయుడు కుప్పానికి గాలేరు నగరి గాలికి వదిలేసావు కదా ఇది విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన విజన్ ఇది పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశావు కదా పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ పద్నాలుగేళ్లలో అసలు రాష్ట్రానికి అక్కర్లా రాష్ట్రం ఎవడికైతే ఆడేడుస్తాడు నీకు ఓటేసిన ప్రజలకి నిన్ను కన్న జిల్లాకి ఏది నీ విజన్ ఏది నీళ్ళు ఇచ్చావా ఇక మామూలుగా చిత్తూరుకే దిక్కు లేదు ఇంక రాష్ట్రంలో ఇంకేం చేస్తారు ఇవాళ ఈ దార్శనికుడు ఈ విజనరీ ప్రాజెక్టుల అంట ఏ ప్రాజెక్టు మొదలెట్టావని ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని ఆపరేషన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పిన చోటాకి కొంచెం ఎంత ఆవగి ఎంతైనా బిడి ఉండాలి కదా నువ్వు గింజ ఎంతైనా బిడి ఉండాలి కదా ఏ మాత్రం బిడిని లేకుండా తగుదనమ్మా అని ప్రాజెక్టులు అంట దేనికి ఎవరిని మోసం చేద్దామని ఏ ప్రాజెక్టు మొదలెట్టావు ఏ ప్రాజెక్టు పూర్తి చేసావని నువ్వు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల మూడు దాకా తొమ్మిదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేసాం విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఏది ఆ పాట ఆ ఇరవై ఏళ్ల పద్నాలుగేళ్ళు మనమే ఏడిచాం కదా మరి ఆ పద్నాలుగేళ్ళు ఏం చేసి ఏం చేశాం ఇవాళ వయసు మనకి డెబ్బై ఐదేళ్ళు మళ్ళీ ఇరవై నలభై ఏడు అంట ఇరవై నలభై ఏడుకి మనకి ఏముంటుంది విజన్ ఉంటుందా జయంతులు వర్ధంతులు ఏమంటాయా ఏముంటాయి ఎవరికి తెలుసు భగవంతుడికి తెలుసు నవ్వుతారని ఏంటరా నా వయసు వాళ్ళ డెబ్బై ఐదేళ్ళు కదా నేను రెండు వేల నలభై ఏడుకి ఆల్రెడీకి ఇరవై ఇరవై ఏమో గాలి అయిపోయింది సున్నా చుట్టేసాం దానికి ఏమి లేదు ఇరవై నలభై ఏడు ఇరవై నలభై ఏడు ఏంటి పరిస్థితి అంటే వందేళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి ఏంటి వైపరీత్యం ఏంటి ఈ మాటలేంటి చేష్టలేంటి ఈ పుస్తకాలు ఏంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏంటి ఎన్నొద్దు రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుంచి వాళ్ళ దాకా అచీవ్మెంట్స్ ఏంటి ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం రా ఈ పథకం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు ఒక్కటంటే విజన్ మీ ఇష్టం వచ్చింది ఈయనకి విజన్ పబ్లిసిటీ తప్ప మరొక విజన్ అనేది ఉందా అసలు చంద్రబాబు నాయుడు అంటే అంటే ఆయన ఆయన ఏకైక మనం గుర్తుకొచ్చేది ఎవరికైనా సరే ఇది చంద్రబాబు నాయుడు పథకం అంటే పబ్లిసిటీ మాత్రమే విజన్ పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు పథకం ఇంతకు మించి ఏముంది